ఇప్పుడు మీడియా అంతా అటో ఇటో అన్నట్టుగానే ఉంది. న్యూట్రల్గా అటుది ఇటుది రెండు చెప్పేవాళ్ళు లేరు. చెప్తున్న వాళ్ళ మీద ముద్రేసేసేటటువంటి స్థితిలో ఇక నిజం చెప్పాలనుకునేవాడు కూడా మనకెందుకు వచ్చిన గొడవలే, ఎందుకంటే వీళ్ళ చేత బూతులు తెచ్చుకోవడం ఎందుకని, అదే ఒకళ్ళకి అనుకూలంగా చెప్తే వాళ్ళందరిని ఎత్తి పెట్టుకుంటారు కదా అనేటువంటి రూట్లోకి వచ్చేసారు. సరే, నా ఓటు వాళ్ళం మొండిగా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కేజ్రీవాల్కి సంబంధించి బీజేపీ అనుకూల మీడియానేమో నెగిటివ్గా ఫోకస్ చేసుకొస్తుంది, అట్లాగే ఇటు కాంగ్రెస్కి అనుకూల మీడియానేమో అతని మీద అన్యాయమని చెప్పుకొస్తుంది. వీటన్నిటి మధ్యన తనకి సంబంధించి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏమనంటే తన మీద ప్రచారం, నెగిటివ్ ప్రచారం ఎక్కువ అవుతుంది. కోర్టుకు సంబంధించి తీర్పు అయ్యే వరకు కూడా, లేదా ఈ కోర్టుకు సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ రాయాలి కానీ వేరేగా తన మీద కథనాలు ప్రసారం చేయకూడదు, ప్రచురించకూడదు అని దాన్ని కోర్టు తోసిపుచ్చింది. ఎవరన్నా మాట్లాడద్దు అని చెప్పమంటే చెప్తాం మేము. లైక్ ఇప్పుడు వివేకానందరెడ్డి కేసులో వీళ్ళకి వేసిన ఆదేశాల తరహాలో చెప్పంటే చెప్తాం, కానీ పత్రికలు దీని మీద వార్తలు ప్రచురించకుండా నిషేధించడం సాధ్యం కాదు, మీడియా వార్తల్ని బ్యాన్ చేయలేమని చెప్పి ప్రకటించింది ఢిల్లీ హైకోర్టు.